మనం దొంగ అనే పదాన్ని ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా వాడుతూ ఉంటాం. అమ్మ దొంగ అంటూ సరదాగా కామెంట్ కూడా చేస్తుంటాం. అయితే మనసు దోచే దొంగలు కొంతమంది, అయితే మనీ దోచుకునే దొంగలు మరికొంతమంది. కానీ మంచి దొంగ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అదేంటి మంచి దొంగ అని ఆశ్చర్యపోతున్నారా? అయితే మీరు ఈ స్టోరీ వినాల్సిందే. ఓ దొంగ ఒక ఇంట్లో చోరీకి ప్రణాళిక వేసుకున్నాడు. ప్రణాళిక ప్రకారం ఆ ఇంట్లో చొరబడ్డాడు. ఇల్లంతా గుళ్ళ చేద్దామని భావించిన ఆ దొంగకి గోడకి కనిపించిన ఓ టోపీ అతనిలోని మంచితనాన్ని, దేశభక్తిని గుర్తు చేసింది. ఎందుకంటే అక్కడ ఉందో మిలిటరీ టోపీ. అది మిలిటరీ అధికారి ఇల్లు అని తెలిసి వెనక్కి తగ్గాడు దొంగ. అంతేకాదు ఆ అధికారిని క్షమాపణలు కూడా కోరాడు. నాకు ఇది మిలిటరీ వారి ఇల్లు అని తెలీదు, తెలిస్తే వచ్చి ఉండేవాడిని కాదు అని తెలిపాడు. చివరి క్షణంలో టోపీని చూసి వెనక్కి తగ్గానని, నాకు అంతా అర్థమైపోయిందని, నన్ను క్షమించండి అని మార్కర్తో గోడపై రాశాడు. మంచోళ్ళమని చెప్పుకుంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడే మనం మిలిటరీ వాళ్ళు కనిపిస్తే బస్సులో సీటు కూడా ఇవ్వం. అలాంటిది ఓ దొంగ మిలిటరీ మీద గౌరవంతో, దేశభక్తితో దొంగతనం కూడా చేయకుండా వెనక్కి వచ్చేశాడు. నిజంగా అతను మంచి దొంగే కదా? ఇంతకీ ఈ దొంగ ఎక్కడి వాడో చెప్పలేదు కదూ. కేరళలోని తిరువలంకి చెందినవాడు.